బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పెద్దపల్లె దాసరి మనోరెడ్డి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతాడు. ఏంటండి చాలా మంది అంటున్నారు ఆయన విద్యాశాఖ మంత్రి అవుతారు ఈసారి అంటున్నారు, నిజమేనా? మీ కోరిక ఎలా ఉంది? మంత్రి కావాలనే కోరిక ఉన్నది, కానీ మంత్రి విషయం పక్కకు పెట్టి ఫస్ట్ అయితే గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్తున్నారు. కాబట్టి మంత్రి గారి నుంచి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు, కానీ ఇప్పుడైతే గెలవాలి. ఎందుకంటే 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేసిన గొప్ప వ్యక్తి దాసరి మనోహరి. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాలకెళ్ళి కూడా రాజకీయాలు ఉన్నా, ఏ ఎమ్మెల్యే కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో లేడు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి 11 గంటల దాకా పనిచేసిన వ్యక్తి కూడా లేడు. విజయరామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కరీంనగర్లో ఉండేది, హైదరాబాద్లో ఉండేది తప్ప ఒక్కసారి కూడా ఇక్కడ కలవలేదు మాకు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. 24 గంటలు ఇట్లా చేయి దాపితే అందే ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే దాసరి మనోహరెడ్డి చెప్తారు. ప్రభుత్వ పథకాలే కాకుండా తన సొంతగా కూడా ఎంతోమంది పేదలకు పుస్తమట్టలు ఇచ్చి పెళ్లి చేసిన గొప్ప వ్యక్తి, ప్రతి ఒక్క పెళ్లికి కూడా ఉచితంగా బస్సు ఇచ్చిన గొప్ప వ్యక్తి దాసరి మనోహరెడ్డి. అంతేకాదు అనేక వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమాలు, ప్రకృతి పర్యావరణ కాపాడాలని చెప్పి ఇంటింటికి 10 పండ్ల మొక్కలను ఇచ్చి వాటిని పెంచే విధంగా ప్రోత్సహించి ప్రజల క్షేమం కోసం కూడా అతను ఎంతో శ్రద్ధ తీసుకున్న వ్యక్తి దాసరి మనోహరెడ్డి. కాబట్టి ఏ కోశాన కూడా పెద్దపల్లి ప్రజలు దాసరి మనోహరెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అంతేకాదు తాగినట్టు విషయం లోపల, ఇదే పెద్దపల్లి పట్టణం లోపల డిసెంబర్ వస్తే మొత్తం అడగంటిపోయేటి, బోర్లు ఎండిపోయేటి, నీళ్లు కొనుక్కోవడానికి నెలకు 3000 రూపాయలు విజయరామనగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెద్దపల్లి ప్రజలు తాగడానికి కూడా నీళ్లు నెలకు 2000-3000 పెట్టుకున్నారు. దాన్ని 1 సంవత్సరం లోపల రూపమాపి 24 గంటలు నీళ్ళు వచ్చే విధంగా, ఎప్పటికీ తాగడానికి సమకూర్చే విధంగా మంచి శుద్ధమైన జలాన్ని అందిస్తున్న వ్యక్తి దాసరి మనోహరెడ్డి. విజయరామారావుకు అందుబాటులో ఉండడం ఫెయిల్ అయిండు, పనిచేయడంలో ఫెయిల్ అయిండు, అభివృద్ధిలో ఫెయిల్ అయిండు, సంక్షేమ కార్యక్రమంలో ఫెయిల్ అయిండు. తన వ్యక్తిగత స్వార్థం కోసం, తన వ్యక్తిగత రాజకీయాల కోసం హైరాల కరిమాలని ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేడు. ఇలాంటి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని పెద్దపల్లి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా ఈసారి కూడా దాసరి మనోహరెడ్డికి ఓటేసి అత్యధిక మేడతో గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా ఎదురు చూస్తారు ఎప్పుడు ఓట్లు వస్తాయో మనోహరెడ్డి కారు గుర్తు కోటేద్దామని. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.